అనంతపురం సమీపంలో ఉన్న హ్యాండ్లూమ్ పార్క్ స్థితిగతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు రాష్ట్ర హ్యాండ్లూమ్ డైరెక్టర్ శైలజ అయ్యార్. జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ రజత్ కుమార్ సైని పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉండే హ్యాండ్లూమ్ పార్క్ నిర్మాణం గురించి రాష్ట్ర హ్యాండ్లూమ్ డైరెక్టర్ శైలజ అయ్యార్ హ్యాండ్లూమ్ వీవర్స్ కు మాస్టర్ వీవర్స్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం 40% హ్యాండ్లూమ్ పార్క్ నిర్మాణానికి ఖర్చు చేస్తుందన్నారు. వీవర్స్ కలిసి 20% నిర్మాణం కోసం వాటా వేసి నిర్మాణం చేపట్టాల్సి ఉందని తెలిపారు. దీనికి అందరూ కృషి చేస్తేనే నిర్మాణం చేపడతామని జిల్లా కలెక్టర్ రజత్ కుమార్ సైని తెలియజేశారు. చాలా ప్రెస్టీజియస్ హ్యాండ్లూమ్ క్లస్టర్ ఆ గద్వాల్ చీర అనేది మనకి దేశం కాదు ఈవెన్ అంతర్జాతీయ స్థాయిలో కనీసం మన ఇండియన్స్ ఎక్కడ ఉంటే కూడా అమెరికాలో ఉంటే కూడా యూరోప్ లో ఉంటే కూడా వాళ్ళు కొనుగోలు చేసి వాళ్ళు మన పండుగల కోసమైనా వేసుకున్నటువంటి చక్కటి చీర. సో ఈ గద్వాలు ఎక్కడ కూడా అంతరించిపోకూడదు. వాస్తవము మనకి పెద్ద క్లస్టర్స్ చూస్తే బనారస్ అయినా మనం చూస్తే వారణాసిలో ధర్మవరం అయినా చూస్తే కంచి అయినా చూస్తే ప్రతి చోట హ్యాండ్లూమ్ అనేది మెల్లమెల్లగా అంతరించిపోతుంది. ఎందుకు అంతరించిపోతుంది అంటే మనకు దానికి బ్రాండ్ ప్రమోషన్ చేయలేకపోతున్నాము. ఆ బ్రాండ్ గొప్పతనం ఏంటి,